ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కొనసాగించాలని జీవో నెంబర్ 42-50-51-19 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జేకేసీ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర మరియు టీడీపీ నేతలు జాగర్లమూరి కుక్కు సహకారి కళాశాల ప్రభుత్వం మరియు ప్రైవేట్ సహకారంతో Thank you.
ఏకేసీ కాలేజీ విద్యార్థులు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. ఈ దుర్మార్గ పాలనలో జీవో నెంబర్ 4052 రద్దు చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగబడ్డారు. దీనికి కారణం ఏంటంటే మాకు ఏ బడి అమ్మబడి ఉద్యోగం వద్దాయా, మా బడి మా గుర్తు, మా మ్యాథ్స్లు మా గుర్తు, మా కాలేజీలు మా గుర్తు, మేము ఎందుకు ఇట్లాంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్నాం, ఈ ఎయిడెడ్ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉత్తీర్ణులు అయ్యి బాగా పైకి వచ్చారు, అట్లాగే మా కళాశాలలో మేము చదువుకుంటున్నాము. దీన్ని దయచేసి ఈ వ్యవస్థను ఎట్లాగే కొనసాగించాలని వాళ్ళు అందరూ కూడా మీడియా ద్వారా మాట్లాడారు, మీరు అందరూ విన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే, ఇందాక చాలామంది చెబుతున్నారు ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలని టేకవర్ చేసుకుని అయ్యే రూల్ని పెట్టుకోవాలని. ఇట్లాంటి వ్యవస్థ మేము ఆంధ్ర రాష్ట్రంలో నేను గత 40 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూడలేదు. మరి ఆయన ఎందుకు ఇట్లాంటికి, ఆయన ఎవరు సలహాదారులు ఉన్నారు, ఆయన చెప్పే సలహాలు ఏంటో, ఆయన చేసే పనులేంటో ఆయనకి అర్థం అవుతున్నాడు, ఆయన తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క జీవితాలతో మీరు దయచేసి ప్రభుత్వం ఆడుకోవచ్చు. వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అవసరం. పిల్లలే రేపు భావి ఈ దేశానికి పరిపాలించేది కూడా వాళ్ళే. వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థను మీరు నిర్వహణ చేసే కార్యక్రమాన్ని ఇమీడియట్గా మానుకొని ఈ జీవోలు రెండు కూడా రద్దు చేయాలని చెప్పి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో మీరు అందించొస్తున్నారు. ఇది రద్దుల ప్రభుత్వం. ఇసుక పాలసీ రద్దు, మద్య పాలసీ రద్దు, అట్లాగే ఇప్పుడు విద్యా వ్యవస్థని నిర్వీరాణం చేద్దామని చెప్పి ఈ ఎయిడెడ్ పాఠశాల మీద పడ్డాడు ఈయన. ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులో ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థకు మంచి పేరు ఉందంటే మేము గుంటూరు చదువుకున్నామని చాలా గొప్పకుండేది. అట్లాంటి ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటినీ ఆయన నిర్వీరాణం చేయాలనే ఉద్దేశంతో ఒక జీవోని పాస్ చేశాడు. ఆ జీవోని ఇమీడియట్గా మేము రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే దీనివల్ల ఇప్పుడు ఏ ఊర్లో ఇప్పుడు ఏడేడు తీసుకుంటున్న అధ్యాపకులు వెళ్ళిపోయారో కూడా అర్థం కాకుండా ఉంది. అంత అయోమయం స్థితిలో ఉంది. ఇందాక గణపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఏమి డబ్బు తీసుకొని ఏం చేస్తారో ఈ ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. అందరూ కూడా మీరు చూస్తున్నారు, మా బడి కావాలి మాకు అమ్మఒడి వద్దని చెప్పి, అట్లాగే మా కాలేజీ కావాలి మాకు అమ్మఒడి వద్దని, ఇట్లాంటి ఎన్నో స్లోగన్స్ మనం పిల్లల విద్యార్థుల గురించి వింటున్నాం. కనీసం ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఇట్లాంటి దుర్మార్గం పాలన మానేసి ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో, ప్రజలకు సంక్షేమానికి ఏం కావాలో, అట్లాగే విద్యార్థులకు ఏం కావాలో, ముఖ్యంగా వాళ్ళకి రేపు పెను భారం అయిపోతుంది ఈ ఫీజులన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ భారం పేదవాళ్ళు, మధ్యతరగతుల మహిళలు, దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ ఏడు విద్యా సంస్థల్ని ఎట్లాగే మీరు ఇంతకుముందు ఎట్లా జరుగుతుందో, అట్లాగే ఈ మాస్టర్లు అందరినీ కూడా లెక్చరర్ అందరూ ఇక్కడే ఉంచి వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ తరఫున ఏడిస్తూ దీన్ని కొనసాగించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీగంధం వాడినాడు.